గణేష నమ గాయత్రిదేవి నమ మహాసరస్వతి సరస్వతి నమ మాతాపితుర్భ్య నమ ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం ఇరవై ఎనిమిదో తారీఖు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు నుండి నాలుగో తారీఖు మే రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారి యొక్క వార ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం రాశి వారి యొక్క ఫలితాలు రాశి వారికి ఈ వారం కొంచెం అనుకూలమైన వాతావరణం కనపడుతుంది మంచి ధైర్యవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతారు ప్రతి సమస్యని ఎదుర్కోగలుగుతారు మీ మాట తీరుతోటి పిరికి వాడిని కూడా ధైర్యవంతులుగా తయారు చేయగలుగుతారు పార్ట్నర్షిప్ వ్యాపారస్తులకు లాభాలు కనపడుతున్నాయి ప్రతి విషయాన్ని కూడా బాగా అర్థం చేసుకోగలుగుతారు అలాగే సునాయాసంగా మీరు అనుకున్న పనులు పూర్తవుతాయి మెంటల్ టెన్షన్లు ఒత్తులు చాలా శాతం తగ్గుతాయి ఏ పని ప్రారంభం చేసినా కూడా ఆటంకాలు లేకుండా అధిగమించే ఉన్నాయి నూతన ఉద్యోగ అవకాశాలు వివాహ ప్రయత్నాలు అనుకూలతలు ఏ పని చేసినా ఆ పనుల విజయము సమయానికి డబ్బులు చేతికి అందడము ముండుబాకాయలు వసూళ్ళు ఆకస్మిక ధనలాభము రుణ నుంచి బయటపడడము సంఘంలో మంచి గౌరవాలు కలగడము స్నేహితుల ద్వారా కొత్త విషయాలు తెలుసుకునే అవకాశాలు కనపడుతున్నాయి స్త్రీల వల్ల పురుషులకి పురుషుల వల్ల స్త్రీలకి పరస్పర సహకారము వివాహేతర సంబంధాల విషయాలు ఇబ్బందులు తొలగడము ప్రేమించిన వ్యక్తులతో కలయికలు అలాగే మీరు అనుకున్నటువంటి వ్యక్తులతోటి మీరు అనుకున్న తేదీలో ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి అలాగే ప్రతి సమస్య నుంచి బయటపడడానికి తెలివితేటలు ప్రదర్శిస్తారు తెలివితేడలతో చాలా రకాల సమస్యలను ఛేదిస్తారు అలాగే ఎప్పటి నుంచో ఆగిపోయిన పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయి సంతోషకరంగా ఆనందంగా ఉంటారు వివాహాది శుభకార్యాలు కుదురుతాయి ఎవరైనా సరే సంతానం కోసం ట్రీట్మెంట్లు చేసుకుని వారికి సక్సెస్ కనపడుతుంది సినిమా టీవీ మీడియా రంగాల వారికి చాలా అనుకూలమైనటువంటి అవకాశాలు కనపడుతున్నాయి ఎవరి మీద ఆధారపడకుండా మీ పని మీరు చేసుకుని చాలా ముందడుగు వేస్తారు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బాగా పెరుగుతుంది సంపాదన బాగా పెరుగుతుంది మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు భూములు కానీ గృహాలు కానీ ఇళ్ల స్థలాలు కానీ కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి మంచి మంచి అవకాశాలు వస్తాయి వచ్చినటువంటి వాటిని చేజారిపోకుండా జాగ్రత్త తీసుకుంటారు అలాగే పనిచేసే సామర్థ్యము టాలెంట్ బాగా పెరుగుతుంది భవిష్యత్తు గురించి పెట్టుబడులు పెడతారు దీర్ఘకాలికంగా ఆలోచిస్తారు అలాగే రుణాలు తీర్చగలుగుతారు గృహాలు కట్టగలుగుతారు కొనగలుగుతారు ఆకర్షణ మీద వ్యక్తిత్వం కనపడుతుంది క్రయ విక్రయాలలో లాభాలు కనపడుతున్నాయి నూతన వాహనాలు కానీ వస్తువులు కానీ కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి అలాగే ప్రయాణాలు బాగా లాభిస్తాయి విదేశాల కోసం ప్రయత్నం చేసే వారికి వేసాలు మంజూరు అవడం విదేశాల్లో గృహయోగము గ్రీన్ కార్డు యోగ్యతలు కనపడుతున్నాయి అప్రయత్న ధనలాభం కనపడుతుంది ఎటువంటి పనులైనా సరే సునాయాసంగా చేసుకోగలుగుతారు ఎవరిని ఏ పని ఎవరి చేత ఏ చేయించాలో బాగా అర్థమై తద్వారా మీరు అనుకున్న పనులు పూర్తి చేసుకోగలుగుతారు మిమ్మల్ని ప్రేమించేటటువంటి వారితో తిరగడము సంతోషంగా ఉండడము శారీరక కలయికలు కోరికలు తీర్చుకునే అవకాశాలు కనపడుతున్నాయి ఆత్మవిశ్వాసం అయితే బ్రహ్మాండంగా పెరుగుతుంది అలాగే ఏ పని ప్రారంభం చేసినా సరే ఆ పని పూర్తయ్యేదాకా పట్టుదలతోటి కృషి చేస్తారు అలాగే బద్ధకము కానీ లేజినెస్ కానీ అలాంటి కూడా చాలా శాతం తగ్గుతాయి ఆర్థిక ప్రగతి వస్తులాభము వస్త్రలాభము బ్రహ్మాండంగా కనపడుతున్నాయి అలాగే ధర్మం కోసం పోరాటం చేయడం ముఖ్యంగా వాహన యోగము ఇలాంటివన్నీ కూడా కనపడుతున్నాయి ఓర్పు సహనంతో వ్యవహరించడం వల్ల ఏ పనైనా సరే సురాయాసంగా జరుగుతుంది ఎటువంటి కష్టాన్నైనా సరే ఎదుర్కోగలుగుతారు ప్రముఖులతో పరిచయం మీకు ఆనందాన్ని ఇస్తుంది జనంలో విపరీతమైనటువంటి ఆకర్షణ ఏర్పడుతుంది కుటుంబ వివాదాలు పరిష్కారం అవుతాయి భార్యాభర్తల మధ్య కలయిక కనపడుతుంది అలాగే శ్రమకదగ్గ ఫలితాలు లభించడంతో పాటుగా ప్రేమించిన వ్యక్తులకి వివాహయోగ్యతలు కనపడుతున్నాయి విందు వినోదాల్లో పాల్గొనడము అలాగే ప్రశాంతంగా కాలం గడపడము సమస్యలు తగ్గించుకోవడంతో పాటుగా కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభం చేయడం కానీ కొత్త కొత్త కార్యక్రమాలకి శ్రీకారం చూడటం కానీ విలువైన వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేయడం కానీ చేసే అవకాశాలు ఉన్నాయి గృహ నిర్మాణాల్లో జాప్యం తగ్గి అనుకున్న రీతిలో మీ గృహాలు నిర్మాణం అయ్యే అవకాశాలు కూడా కనపడుతున్నాయి విద్యార్థులు విద్యార్థులు కూడా కొత్త నిర్ణయాలు తీసుకునే అవకాశాలు చదువులో ప్రావీణ్యత ఏకాగ్రత కుదిరే అవకాశాలు పరీక్ష రాసే వారికి ఉత్తీర్ణతలు కనబడుతున్నాయి కొత్త కొత్త నిర్ణయాలు తీసుకుని చాలా ముందడుగు వేస్తారు ఉద్యోగి ఉద్యోగస్తులు కూడా శుభవార్తలు వినే అవకాశాలు ఉద్యోగపరంగా సమస్యలు తీరడము అలాగే ఉద్యోగాల్లో మీదే పై చేయిగా ఉండే పరిస్థితులు మెంటల్ టెన్షన్లు తగ్గడము ముఖ్యమైన వ్యవహారాలు సజావుగా సాగడంతో పాటుగా ఉద్యోగాలు పోయేటటువంటి రీతిలో ఉండే వాళ్ళకి మళ్ళీ తిరిగి ఉద్యోగాలు నిలబడే అవకాశాలు ఉద్యోగాలు మారే అవకాశాలు ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు కనపడుతున్నాయి స్త్రీలు కూడా ఆనందంగా సంతోషంగా కాలం గడుపుతారు ఇంట్లో రుచికరమైన వంటలు వండుతారు అందరినీ మెప్పించగలుగుతారు భర్తకి మీకు మధ్య సఖ్యత పెరుగుతుంది కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది అలాగే కాని స్త్రీలకు వివాహయోగ్యత సంతానాన్ని కొనతతో పాటుగా పుట్టింటి నుంచి శుభవార్త వినే అవకాశాలు కనపడుతున్నాయి అలాగే ఉద్యోగ వ్యాపారాలు చేసే స్త్రీలకి ఆర్థిక లాభం కనపడుతుంది వ్యాపారస్తులకి గతంతో పోల్చుకున్నట్లయితే ఈ వారం విపరీతమైన లాభాలు కనపడుతున్నాయి ఒడిదురుకులు తగ్గుతాయి హోల్సేల్ వ్యాపారాలకి విశేష ప్రాప్తి కనపడుతోంది ముఖ్యంగా ఈ వారం క్రయ విక్రయాల లాభాలతో పాటుగా రుణాలు కానీ మొండి బకాయిలు కానీ వసూలు అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి ఈ వారం అన్ని రంగాల వారికి చాలా అనుకూలంగా ఉంది కాబట్టి ఈ వారం లలిత చాలీసా అని కనుక ఈ వారం మీరు పారాయణ చేసుకున్నట్లయితే కనుక మీకు ఇంకా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్య మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాన్ని చెప్పడం కానీ లేదా పరిహారాన్ని చేయించడం కానీ చేసే ప్రయత్నం కూడా చేస్తాము అని తెలియజేస్తూ అలాగే మీలో ఎవరికైనా పూర్తి జాతకం ఇలా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినట్లయితే కనుక మీ పూర్తి జాతకం అంటే మీ జీవితాంతం ఎలా ఉంటుంది అనేటటువంటిది రాసి దాన్ని డీటీపీ చేయించి ఇలా బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నాన్ని చేస్తాం దీంట్లో పూర్తి జాతకం ఉంటుంది ఇదంతా కూడా మీరు చదువుకోవచ్చు ఇది కావాలన్న కూడా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు అలాగే మీరు ఎవరికైనా సరే వ్యాపారాలు సరిగ్గా సాగకపోయినా డబ్బులు నిలబడకపోయినా ఇంట్లో డబ్బులు నిలబడకపోయినా లేదా రుణ బాధలు ఎక్కువైపోయినా కూడా డబ్బు నిలబడ్డానికి ఆర్థిక లాభానికి ముఖ్యంగా ఆర్థికపరమైనటువంటి సమస్యలకి లక్ష్మీ గణపతి యంత్రం లేదా ధనజన వశీకరణ యంత్రం అని ఒక యంత్రం ఉంటుంది ఆ యంత్రాన్ని మీరు గోత్రాల పేర్లు మాకు చెప్పినట్లయితే కనుక ఆ గోత్రనామాలతోటి మా పేటలో ఉండేటటువంటి ఋతుకుల ద్వారా వాటికి జపాలు హోమాలు పూజలు అన్నీ చేయించి ఆ యంత్రాన్ని మీకు పంపించే ప్రయత్నం చేస్తాం కొరియర్ ద్వారా ఆ యంత్రాన్ని ఇంట్లో పెట్టుకున్న వ్యాపార సంస్థల్లో పెట్టుకున్న ఓ ఆఫీసులో పెట్టుకున్నా కూడా ధనానికి లోటు ఉండదు అలాగే వ్యాపారం బ్రహ్మాండంగా సాగుతుంది ఇంట్లో డబ్బులు నిలబడతాయి అప్పుల బాధ నుంచి బయటపడతారు రుణ బాధ నుంచి బయటపడతారు కాబట్టి మీలో ఆ యంత్రం కావాలనుకున్నా కూడా ఎవరికైనా సరే మమ్మల్ని సంప్రదించవచ్చు అలాగే మీలో ఎవరికైనా సరే ఈ యొక్క నరదిష్టి వల్ల కానీ నరఘోషం వల్ల కానీ ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక వ్యాపార సంస్థలకు కానీ గృహాల్లో కానీ ఆఫీసులో కానీ వాటికి కూడా నరదిష్టి యంత్రాలు ఉంటాయి ఎవడా మేము మీ గోత్రాలు పేర్లు చెప్తే పూజలు చేసి మీకు పంపించే ప్రయత్నం చేస్తాం అలాగే ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము ఇంట్లో గొడవల కింద ఉండడము ఎప్పుడూ కూడా అశాంతిగా ఉండడము లేదా పీడకళాలు రావడము లేదా భయం ఆందోళన కింద ఉండడము ఇలాంటివి వివరణ జరుగుతున్నా లేదా ఏదైనా ప్రయోగం బాపు అనుమానాలు ఏమైనా ఉన్నా కూడా అలాంటి వాటికి షూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది దాన్ని కూడా మేము జపాలు హోమాలు చేసి మీకు పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి వీటికి సంబంధించినటువంటి ఏమైనా అనుమానాలు ఉన్నట్లయితే కనుక మాకు కామెంట్ రూపంలో పెట్టండి మీకు రిప్లై ఇస్తాం లేదా మాకు ఫోన్ చేసినా కూడా సంపూర్తిగా దీనికి సంబంధించినటువంటి వివరాలు మీకు తెలియజేస్తామో అని తెలియజేస్తూ ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ శుభమస్తు నిత్యం లోకా గోబ్రాహ్మణి శుభమస్తునిత్యం లోకాసమస్థాంతు ప్రాక్షుకులకి జాతక గోచార సమస్యలు పూజలు పరిహారాలకి సంబంధించి చిన్న మనవి సమస్య లేని మానవుడు ఉండడు సాక్షాత్తు భగవంతుడే మానవ అవతార వ్యక్తిరా ఏదో రకమైనటువంటి సమస్య వస్తుంది ఇక్కడ సమస్య రెండు రకాలు ఒకటి మన శరీరానికి వచ్చే అనారోగ్య సమస్యలు వీటికి మనం టెస్టింగ్లు స్కానింగ్లు రక్త పరీక్షలు చేయించుకొని మందేంటో తెలుసుకుని వైద్యం చేసుకుని నయం చేసుకుంటాం ఇక రెండవది వ్యావహారిక సమస్యలు అంటే జాతక సమస్యలు అంటే విద్య ఉద్యోగం ప్రేమ వివాహం వ్యాపారం సంతానం ఐశ్వర్యం కోర్టు తగాదాలు ఇవన్నీ కూడా వ్యావహారిక సమస్యలు అంటే జాతక సమస్యలు మరి వీటికి పరిష్కారం ఎలా కొన్ని యుగాలుగా మన ఋషులు ఇలాంటి సమస్యలకి వేద మంత్రాల ద్వారా యంత్రాల ద్వారా హోమాల ద్వారా అభిషేకాల ద్వారా జపాల ద్వారా ఈ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారాన్ని మనకు తెలియజేశారు వీటిని అనుసరిస్తూ మేము కూడా ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలం తులియ భాగాల దీతీరులో వేయించేసి చేసి ఉన్నటువంటి వెదురుపాక గ్రామంలో కంచి జయేంద్ర విజయేంద్ర సరస్వతీ స్వాములు వారు ప్రతిష్ఠించినటువంటి గాయత్రి పీఠంలో వేద పండితుల యొక్క సహకారంతో ఇలాంటి సమస్యలన్నిటికీ కూడా మేము కూడా ఈ యొక్క జపాలని మండపారాధనలు అలాగే తర్పణాలు అభిషేకాలు హోమాలు పారాయణలు ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసి ఈ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారాలు చేయిస్తూ ఉంటాం భగవతానుగ్రహం చేత మా తండ్రి గారు మా తాతగారు మా ముత్తాత గారు కూడా ఇదే స్థలంలో కోటాను కోట్ల గాయత్రి తపస్సు చేయడం కంచి జయేంద్ర విజయేంద్ర సరస్వతీ స్వాముల వారు ఈ పీఠానికి వచ్చి అమ్మవారిని ప్రతిష్ఠ చేయడం చేత ఈ పీఠంలో ఏ కార్యక్రమం చేసినా దిగ్విజయం అవడమే కాకుండా అతి తక్కువ సమయంలోనే కోరినటువంటి కోరికలన్నీ కూడా తీరడం అనేటటువంటిది ఈ పీఠంలో ఉండేటటువంటి విశేషం అయితే చిన్న చిన్న సమస్యలకి భగవంతుడు మనకి ఇచ్చినటువంటి శక్తిని ఉపయోగించి వాటిని ఎదుర్కోవాలి అయినా సరే తీరని ఏదైనా పెద్ద పెద్ద సమస్యలు ఉంటే మాత్రమే మాలాంటి వాళ్ళకి ఫోన్ చేసి ఇలాంటి పూజలు పరిహారాలు చేయించుకోవాలని తెలియజేస్తూ స్వస్తి మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు